తగిడి చెప్పినట్టే సినిమా అంతా ఒక రోజు జరిగే కదండి. ఒక సినిమా పొద్దున ఒక 6 గంటలు మొదలైతే సాయంత్రం 6 గంటలు సినిమా అయిపోతుంది. అండ్ ఆ టైం గ్యాప్ లో ఒక ప్రొటాగనిస్ట్ ఒక హీరో వెళ్ళి ఎలాంటి క్యారెక్టర్స్ కలుస్తాడు, ఎలాంటి సిచ్యువేషన్ లో పడతాడు అండ్ ఎలా బయటకు వస్తాడు అనే కదా. ఇట్ బి అ హోల్సమ్ ఎంటర్టైనర్ ఫర్ షూర్ అండ్ ఒక రోలర్ కోస్టర్ రైడ్ లా ఉంటుంది అండి సినిమా. ఎక్కడ ఆగదు అండ్ 2 అవర్స్ యూ స్టిక్ టు ద సీట్స్ ఫర్ షూర్, దట్స్ ద గ్యారంటీ. అండ్ కమింగ్ టు ద output or the way the film has come, you can see the visuals. First of all, I'd really love to thank Shyam sir for accepting the story. Kada cheppina half an hour lo he just said I'm going to do this film ani channel kalisnaka. Thank you so much sir, and that was looking fantastic. And then Ramakrishna sir, I think he put his heart and soul into this film and made it look, like you said, okay, different kind of visuals, okay, different kind of spaces chudadaniki and chaala sahakarincharu. అండ్ ఫస్ట్ థింగ్ అండ్ మెయిన్ థింగ్ మా ప్రొడ్యూసర్ విజయన్న, ఓన్లీ వన్ నరేషన్ అండి, ఒకసారి విన్నారు అండ్ వి స్టార్ట్ ద ఫిలిం, దట్స్ హౌ ఇట్ హ్యాపెన్. అండ్ బిగ్ టైమ్ నౌ ఐ టాక్ అబౌట్ సుధీర్ గారు, అండ్ ఐఎమ్ రియలీ రియలీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ సుధీర్ గారు అండ్ హీస్ అ ఫెంటాస్టిక్. ఈ ఫిలింలో యూ విల్ సీ అ కంప్లీట్ డిఫరెన్స్ సుధీర్ గారు అండ్ హీస్ గోన్ లుక్ సూపర్ ఆన్ స్క్రీన్ అండ్ పర్ఫార్మెన్స్ ఈస్ గోన్ బి టాప్ నాచ్ ఫర్ షూర్. అండ్ యూ ఇంట్రొడ్యూసింగ్ అ న్యూ గర్ల్ వామిక, సో వామిక again she won superb actress, she's done a film in Tamil recently, so this will be her first film in Telugu and she's going to rock too. Andarku namaskaram. Year lo almost idi third film nadi, so thank everyone adi possible chesinanduku. And first inna nunchi cheppinappudu idi okka roju okey okka roju jarigedi kada, so with lot of twists and turns. నేను ఎప్పుడు డిఫరెంట్ ఫిల్మ్స్ ట్రై చేస్తూనే వచ్చాను అండ్ దిస్ అన్ అదర్ డిఫరెంట్ ఫిల్మ్. ప్రేమ్ గారు చెప్పడం చేసేటప్పుడు ఓ భయం ఉండేది, ఓ ఎక్స్పెరిమెంట్, ఇది వర్కౌట్ అవుద్దా అవదా, వర్కౌట్ అవదా అవదా అని. సో ప్రేమ్ గారు చెప్పిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఏంటంటే ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, చేసి ఎంటర్టైన్మెంట్ ఉంటే కనుక ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అని అనిపించింది. సో డెఫినెట్గా ఇది ఒక వీ ట్రై టు బ్రేక్ ఆల్ ద రూల్స్ పాసిబుల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, అంటే స్టోరీ వైజ్ చూస్తే కనుక ఒక ఇంట్రో సాంగ్, ఒక ఫైట్ ఉండాలి, దాని తర్వాత 2-3 డ్యాన్స్లు ఉండాలి. సో అట్లాంటి కాన్సెప్ట్లు ఏం కాకుండా కంప్లీట్గా స్టోరీని బేస్ చేసుకొని ఒక డిఫరెంట్గా తీసుకొచ్చాడు శ్రీరామ్. సో డెఫినెట్గా రేపు మీరు చూసినప్పుడు ఇది 100% మీకు నచ్చుతుంది.